Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆసుపత్రిలో చేరిన పరుచూరి తరుడు వేపుల వినాశనం తప్పదని, ప్రతి ఇంట్లోనూ ఓ వ్యక్తి మృతి చెందుతాడని, ప్రజలను అల్లోపతి వైద్యులు కాపాడలేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజల్లో భయాందోళన సృష్టించిన కెమికల్ ఇంజనీర్ మల్లిక్ పరుచూరి ఇప్పుడు ఆసుపత్రిలో చేరారు. గుండెపోటుతో బాధపడుతున్న ఆయనను వైజాగ్లోని శేలానగర్ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు. కెమికల్ ఇంజనీర్ మల్లిక్కు యాంజియోగ్రామ్ చేరనున్నట్లు వైద్యులు తెలిపారు. రక్తం గడ్డకట్టడం వల్ల అతని గుండెలోని భాగాలు దెబ్బతిన్నాయని, చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రి వర్గాల నుంచి సమాచారం ప్రకారం ప్రస్తుతం మల్లిక్ పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు చెబుతున్నారు. కెమికల్ ఇంజనీర్ అయిన మల్లిక్ ఇటీవల ఓ టాప్ న్యూస్ ఛానల్లో మాట్లాడారు. ప్రతి ఇంటిలో వంటగదిని మించిన ఉత్తమమైన ఫార్మసీ లేదని మల్లిక్ తెలిపారు. అంతటితో ఆగకుండా కరోనాకు అల్లోపతి మందులు వేస్ట్ అని, వంటింట్లో మెంతికిందలు ఇతర సుగంధ ద్రవ్యాలు తినడం ద్వారా కరోనా వైరస్ ను దూరంగా ఉంచవచ్చునని తెలిపారు. ఈ ఆసుపత్రులు వైద్యులు కాపాడలేరని వివరించారు. ప్రస్తుతం కరోనా నోటితో వినాశనం తప్పదని, అందరూ వంటింటి చిట్కాలు పాటించాలని కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులు, ఫార్మసీ కంపెనీలపై మాటలతో ఆయన దాడి చేశారు. జనాలను భారీగా బిల్లులు వేసి దోచుకుంటున్నారని, తప్పుడు మందులతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని ఆరోపించారు. వైద్యులపై కూడా ఆయన ఘాటు విమర్శలు చేయడంతో ఉస్మానియా ఆసుపత్రికి చెందిన వైద్యురాలు ఆయనపై ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు మల్లిక్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యి ఆయనపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే గుండుపోటుకు గురైన ఆయన ప్రస్తుతం ఏపీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.